వెర్రురో అయితే చెప్పేవాడు సాక్షి వాళ్ళు అనుకుంటా ఇప్పుడు తాజాగా జరిగింది అదే ఏ నారా లోకేష్ పాదయాత్ర తిరుగుతుంది ఇన్ని రోజులు ఎక్కడి నుంచి వెయ్యి కిలోమీటర్లు రాయలసీమలోనే కదా నిజంగా కర్నూలులోనే న్యాయ రాజధాని ఉండాలి రాజధాని అమరావతిలో ఉండడానికి వీల్లేదు అనుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమరావతిలో అమరావతిలోనే ఉండాలి మాది మాకే ఉండాలి అని గనక కోరుకుని ఉంటే ఇప్పటికి ప్రతి చోట అడుగడుగున నిరసనలు ఉండేగా లోకేష్కి తిరుపతిలో లేదు అనంతపురంలో లేదు కర్నూలు కడపలో ఇంకా కడప దగ్గర చూసుకోవాలి మిగతా చోట్లయితే లేదు కదా కర్నూల్లో కూడా లేదు కదా మధ్యలో అంటే ఇదివరకు ఉమ్మడి జిల్లా లెక్కను చూస్తున్నా చెప్తున్నా కాబట్టి అక్కడెక్కడా లేదు కదా మరి ఇవాళ ఏదో కర్నూల్లో ఓ కొంతమంది ఓ ముప్పై మందో నలభై మందో కూర్చుని గో బ్యాక్ అనగా నిరసన సెగ సాక్షి వాళ్ళు దాన్ని పెద్ద బ్రేకింగ్లు పెట్టి నారా లోకేష్కి నిరసన సెగ వెనక్కి వెళ్ళిపోవాలన్నారు పప్పని తిట్టారు ఎవడన్నా పప్పుని తిడతాడా ఉద్యమాలు చేసేటువంటి వాడు అట్ట తిట్టాడంటే అటు రాజకీయ పార్టీ నాయకుడు అవుతాడు కానీ దా తనేమో ఉద్యమ గార్డు అవుతాడు ఉద్యమకారుడు ఏమని అడగాల అవసరమైతే లోకేష్కి ఏమన్నా మీ పార్టీ కూడా స్టాండ్ మార్చుకోండి సరే మేము మిగతా వాటి జోలికి పోము సెక్రటేరియట్ అయ్యాన్ని మీరు అక్కడ పెట్టుకోండి మాకు హైకోర్టు పెట్టండి అని చెప్పి లోకేష్ని అడిగితే సరిపోతుంది కదా లోకేష్ కూడా స్టాండ్ మార్చుకోవచ్చు ఎందుకంటే హైకోర్టు అక్కడ పెట్టడం వల్ల తెలుగుదేశానికి కూడా నష్టమేం లేదు సెక్రటేరియట్ అక్కడ ఉండాలని కోరుకుంటారు ముఖ్యమంత్రి అక్కడ ఉండాలని కోరుకుంటారు అసెంబ్లీ అక్కడ ఉండాలని కోరుకుంటారు కాబట్టి హైకోర్టు అక్కడి నుంచి మార్చినంత మాత్రం వాళ్ళకే ప్రాబ్లం లేదు లేదా చెప్తాడు నేను పొద్దున ఇక్కడ మా పార్టీ బెంచ్కి ఓకే చేపిస్తుంది ఎందుకంటే కోర్టునే మార్చాలని సమస్య వస్తే నేను వచ్చి మేము వచ్చాక బెంచ్ని పెట్టేస్తాం మీకని చెప్పొచ్చును మంచి పరిణామే కదా అది అలాంటిది ఏదన్నా జరగకుండా ఇట్లాగే దందా ఏదో అరిచారు నినాదాలు చేశారు అంటే అది సెగ కాదు సృష్టించాలనుకున్న సెగ